మొత్తానికి ఆంధ్రాలో పంచాయతీ పోరు ముగిసింది. ఏపీ సర్కార్తో తీవ్ర స్థాయిలో విభేదించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు పర్వాన్ని పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 13097 సర్పంచ్ పదవులకు ఎన్నికలు నిర్వహించారు. అంతా సవ్యంగానే జరిగాయి, కానీ గెలుపోటముల గురించి తెగ చర్చలు జరుగుతున్నాయి. మాకే ఎక్కువ స్థానాలు వచ్చాయని అధికార పక్షం వైఎస్ఆర్సీపీ చెప్తుంటే, మేము అధికారంలో లేకున్నా మాకు 40% పైగా స్థానాలు వచ్చాయి అని తెలుగుదేశం వాళ్ళు అంటున్నారు. చాలా చోట్ల మంత్రుల సొంత ఊర్లలో మద్దతుదారులు ఓడిపోవడం గమనార్హం. ఇక ఈ పంచాయతీలో చంద్రబాబుకు గట్టి షాకే తగిలింది. బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో మొత్తం 93 పంచాయతీలు ఉన్నాయి. అందులో 89 పంచాయతీలకు మూడో విడత ఎన్నికలు జరిగాయి. అందులో 75 పంచాయతీల్లో అధికార పార్టీకి చెందిన మద్దతుదారులే విజయం సాధించారు. ఇవన్నీ పక్కన పెడితే ఇక జన సైనికులు మాత్రం ఈ ఫలితాలతో మంచి జోష్లో ఉన్నారు. అసలు జనసేన పార్టీ ఆంధ్రాలో లేదు అన్నవారికి సమాధానంగా చాలా స్థానాలు కైవసం చేసుకున్నారు. చేసుకోవడమే కాకుండా జనసేన పవరేంటో చూపించారు. మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఇదివరకులా కాకుండా బాగానే ఉంది. అయితే జనసేన మద్దతుదారులుగా పోటీ చేసిన వారే చాలా చాలా తక్కువ. ఇక తక్కువ మందే పోటీ చేసినా దాదాపుగా అందరూ గెలుపొందారు. ఇదే ఇక్కడ విశేషం. ఈ లెక్కన ఆ పార్టీ వరకు అది చాలా పెద్ద సంఖ్య. జనసేన భావజాలం మద్దతుతో గెలుపొందిన వారికి అభినందనలు తెలిపారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. మొదటి రెండో విడతలతో కొంచెం డీలాపడ్డా మూడో నాలుగో విడతలలో జోరు పెంచింది. మరీ ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో జనసేన మద్దతుదారులు నాలుగో విడతలో భారీగా పుంజుకున్నారు. కొన్ని నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్థిని గెలిపించకపోతే ప్రభుత్వ పథకాలు ఆపేస్తాం, గెలిచిన అభ్యర్థి అధికారాలు తొలగిస్తాం అని బహిరంగంగా ప్రజలను హెచ్చరించినా ప్రజలు పట్టించుకోలేదు. ఇంకా షాక్ ఏంటి అంటే, రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని 10 పంచాయతీలను జనసేన మద్దతుదారులు దక్కించుకున్నారు. ఈ దెబ్బతో జనసేనలో గెలిచి వైసీపీ ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న రాపాక మీద పగ తీర్చుకున్నారు అక్కడి ప్రజలు. అలాగే అమలాపురం డివిజన్ లోనూ జనసేన చాలా టఫ్ ఫైట్ ఇచ్చింది. ఇక తొలి 3 దశల్లోనూ జనసేన నుంచి 46 మంది సర్పంచులు ఎన్నికైనట్టు స్వయంగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కొన్ని స్థానాల్లో టీడీపీని సైతం 3 స్థానానికి నెట్టేసింది. కానీ జనసేన గెలవాల్సిన కొన్ని స్థానాల్లో నాయకులు సరిగ్గా స్పందించక పంచాయతీలలో పోటీకి వెనకడుగు వేశారు. మరికొన్ని స్థానాల్లో నాయకుల బెదిరింపులకు భయపడి పోటీ నుండి తప్పుకున్నారు. చాలా చోట్ల అభ్యర్థులకు భరోసా ఇచ్చి అండగా నిలబడే నాయకులు లేకపోవడం కూడా జనసేనకు పెద్ద మైనస్ అయింది. ఇంకో షాకింగ్ విషయం ఏంటి అంటే, పంచాయతీలలో ఎక్కడా గాని బీజేపీ ప్రస్తావన తేకుండా ఒంటరి పోరాటం చేసి గెలవడం పంచాయతీలలో వచ్చిన ఊపుతో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు సొంతం చేసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నారు జనసేన కార్యకర్తలు.